Hi friends, welcome back to my channel. Nenu mandar aakulu mandar puvulato talaka pettukone oil tayar chestunnanandi. Nenu idigo mandar aakulu teesi techukunnanu. Ivi subhranga kadukoni pakkana pettukunnanu. Inta mandar aaku veyanandi. Ante fridge lo pettukundamani ekkuva techukunnanu. Deenni oka guppedu teesukoni ప్లేట్ల వేసుకుందాం అలాగే కరివేపాకు ఒక గుప్పెడండి ఇవి మందార పువ్వులండి ఇవిగోండి ఈ పువ్వులు నేను కోసుకొని తెచ్చుకొని పెట్టుకున్నానండి వీటికి ఇవున్నాయి కదా ఈ గ్రేని తీసేద్దామండి ఇలా తీసేసి నీట్గా ఇలాగా ఒక 10 15 మందార ఆకులు తీసుకొచ్చండి మందార పువ్వులు నేను తక్కువే తీసుకున్నానండి ఎక్కువ దొరకలేదు ఈ పువ్వులో మధ్యలో ఉంట చూసారా ఈ రేఖ ఇది తీయన అవసరం లేదండి ఇది కూడా మంచిదే చాలా మంది కాడలతో కూడా వేసుకుంటారు కానీ నేను కొన్ని తీసాను కొన్ని ఉంచానండి ఈ ఆయిల్ కావాల్సినవండి ఇవి కొబ్బరి నూనె ఇంట్లో ఆడించిన నూనె అండి ఇది చాలా ఫ్రెష్గా ఉందండి స్మెల్ కూడా బాగా వస్తుంది నేను దీనికి తగినంత ఒక 30 కేజీ లేకపోతే కేజీ ఈ రెండు లోటలు తీసుకుంటానండి అలాగే మెంతి పౌడర్ కూడా తీసుకుంటున్నానండి ఇది పెద్ద స్పూన్తో 2-3 స్పూన్స్ వేస్తానండి పొడి అండి ఇది ఓకే అండి ఇప్పుడు ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాము ఓకే అండి స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాను అది వీటెక్కిందండి ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను ఓకే అండి ఒక లోట వేసాను కదా ఇంకొక లోట కూడా వేస్తున్నాను ఈ ఆయిల్ ఈ యొక్క కొబ్బరి నూనె అంతా మరగాలండి అప్పుడు మనం మందార ఆకు ఆ పువ్వులు కరివేపాకు ఇవన్నీ వేసుకుని బాగా మరిగించుకోవాలి చూసారు కదా ఈ కొబ్బరి నూనె బాగా మరుగుతుంది అలా మరిగేటప్పుడే ఈ ఆకులు ఇవన్నీ వేసేసుకోవాలండి ఆకులు వేసేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలండి ఒక గుప్పెడు మందార ఆకు గుప్పెడు కరివేపాకు అలాగే మందార పువ్వులు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేకపోతే ఈ ఆయిల్ పొంగిపోతుందండి ఇంత పెద్ద గిన్నె అందుకే పెట్టుకున్నానండి నేను పొంగితే కింద పడకుండా లోతు గిన్నె పెట్టానండి చూడండి బాగా డ్రై అయిపోవాలి వేగిపోవాలి పట్టుకుంటే పొడిమయ్యేటట్టుగా ఉండాలి ఈ ఆయిల్ చాలా మంచిదండి తలకు పట్టిస్తే ఓకే అండి చల్లారిపోయింది ఇది ఒక నైట్ ఉంచుకున్నానండి ఇప్పుడు దీన్ని వడపోసేసి ఒక బాటిల్లో వేసేద్దాము ఇదిగోండి ఆయిల్ చూసారు కదా ఎలా ఉందో బాగా మరిగిన తర్వాత ఎలా వస్తుంది ఇప్పుడు ఈ ఆయిల్ని బాటిల్లో వేసేసుకోవాలండి ఇంకా ఉందండి అది కూడా వడపోసేసి దీనిలో వేసేస్తాను ఓకే అండి ఒక లోట అయింది కదా నేను రెండు లోటాలు తీసుకున్నాను కొబ్బరి నూనె ఒక లోట పుల్లిగా వచ్చింది ఒక ఆపు వచ్చిందండి ఇదంతా మరిగిన తర్వాత ఇలా వచ్చింది ఇది ఇది ఉంది కదా ఇప్పుడు
ఆకులు పువ్వులు ఇవన్నీ ఇలా పొడిమైతుంది కదండి, చూసారు కదా. ఇది కూడా ఒక క్లాత్లో వేసుకుని పిండుకోవచ్చండి, కానీ ఇందులో ఏమి లేదు, చూసారు కదా అలా వేగిపోయినాయో. ఇది కూడా జుట్టుకి రాసేసుకుని తలస్నానం చేసేయచ్చండి వెంటనే. ఈ నూనె కూడా ఈ బాటిల్లో వేసేస్తున్నానండి, ఒక లీటర్కి 1/2 లీటర్ వచ్చింది, చూసారు కదా. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్. ఓకే అండి, ఈ ఆయిల్ని రోజు పెట్టుకుంటే జుట్టు చాలా ఒత్తిగా వస్తుంది. మందార ఆకులు, రేక మందార చెట్టు అండి, రేక మందార పువ్వులు, రేక మందార ఆకులు, ఇవి జుట్టు దృఢంగా బలంగా ఉంటుంది. డైలీ పెడితే బ్లాక్ కూడా ఉండదండి, వైట్ హెయిర్ రాదు, బ్లాక్ వస్తుంది జుట్టు. అలాగే కరివేపాకు కూడా బ్లాక్ వస్తుందండి, జుట్టు కూడా ఓడకుండా ఉంటుంది. మెంతులు అయితే శుండ్రుని అరికడుతున్నాయండి, మెంతులు అయితే చుండ్రు లేకుండా ఉంటుంది. మెంతులు వాడితే మెంతులు పెరుగు కూడా పెట్టొచ్చండి జుట్టుకి. ఈ ఆయిల్ రాయడం వల్ల జుట్టు అయితే ఒత్తిగా పొడవుగా పెరుగుతుంది, అలాగే వైట్ హెయిర్ ఉండకుండా బ్లాక్ హెయిర్ వస్తుంది. ఈ ఆయిల్ స్మెల్ వస్తుంది అనుకుంటే నైట్ పెట్టుకుని ఉదయాన్నే తలస్నానం చేసేయండి, లేకపోతే మామూలుగానే పెట్టుకోవచ్చు, కొబ్బరి నూనె రాసుకున్నట్టుగానే రాసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు రూపశ్రీ కిచెన్.